దుబాకలో మీ గెలుపుపై మీ ధీమా ఏంటి? నూటికి 110% గెలిచి వస్తా. ఉప ఎన్నికలప్పుడు కూడా అందరికి ఇట్లా అనుమానపడ్డారు, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నా. దుబాక ప్రజలు రఘునందన్ వెంటనే ఉన్నారు. రఘునందన్ ఒక ప్రశ్నించే గొంతు, ఒక పేద ప్రజల గొంతు. మా గొంతు అసెంబ్లీలో వినబడాలని కోరుకున్న అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, హోంగార్డులు, ఆఖరికి జూనియర్ పంచాయతీ సెక్రటరీలు, 317 జీవోలో నష్టపోయినటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయుని సోదరులు, 1వ తారీఖు జీతాన్ని అన్నటువంటి కానిస్టేబుల్లు, ఇట్లా ప్రతి ఒక్కరు మా సమస్య అసెంబ్లీలో వినబడాలంటే రఘునందన్ అసెంబ్లీలో ఉండాలని కోరుకుంటున్నారు. రఘునందన్ గెలుపు ఒక దుబ్బాక కోసం కాదు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేని ప్రతి పేదోడి గొంతుగా రఘునందన్ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా రఘునందన్ గెలుస్తాడు. దుబ్బాక నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓన్లీ పైసలతోటి లాస్ట్ 2 రోజులలో డబ్బులు పంచుదాం, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుందాం, గత 10 ఏళ్ళుగా దోసుకున్న పైసలు, అది కాళేశ్వరం దగ్గర నుంచి మొదలుకుంటే కాంట్రాక్ట్ల దాకా తీసుకున్న కమిషన్లను అడ్డం పెట్టుకొని ఇంటికి 1000 పంచుతాం, 2000 పంచుతాం, 5000 పంచుతామని ప్రచారం చేస్తారు. బీఆర్ఎస్ మొత్తం 2 వ్యవస్థలను నమ్ముకుంది, 1 పోలీసులు, 2 పైసలు. పోలీసులను పెట్టి లాస్ట్ 2 రోజులలో పైసలు పంచాలి, మునుగోడు ఉప ఎన్నికలు చేసినట్టు. లేదా వాళ్ళకి అది అలవాటైపోయింది కాబట్టి పోలీసు యంత్రాంగాన్ని మిస్యూజ్ చేసి లాస్ట్ 2 డేస్ లోపల అందరూ ఎక్కడో అక్కడ ఆగిపోయినప్పుడు, పోలీసు వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్నప్పుడు వాళ్ళు బాగా తిరిగి డబ్బులు పంచుకొని గెలవాలనుకుంటున్నారు. వాళ్ళు ఓటుకు 2 కాదు 5000 ఇచ్చినా ఈసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అంటే రఘునందన్ కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలు అసలు పోటీ పడి హామీలు ఇస్తున్నాయి. ఎందుకు బీజేపీ తాము చేయాల్సిన అంటే ఉచిత హామీలు లేవు, పెద్దగా ఆకర్షించే మేనిఫెస్టో పెద్దగా లేదు, ఎందుకు మీకు అంత ధీమా ఏంది? అంటే లైలాన్ చూడాలంటే మజ్ను కళ్ళతోటి చూడాలనే సామెత ఉంటుంది సత్యన్న, ప్రజల కోణంలో చూస్తలేరు మీరు. మీరు ఒక మాట చెప్పండి, ఈరోజు 2100 ఉన్నటువంటి వరి క్వింటాల్ ధరని 3100 చేస్తాం మేము భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాం కానీ చెప్పినాం. ఒక రైతు మామూలుగా 1 ఎకరంలో వరి పండిస్తే 40 క్వింటాల్ పండుతుంది సత్యన్న, 40 క్వింటాల్ వడ్లు పండితే ప్రతి క్వింటల్ మీద 1000 రూపాయలు పెరిగితే ఒక రైతుకి ఒక పంట మీద 1 ఎకరానికి 40,000 రూపాయలు ఆదాయాన్ని కల్పించిన వాళ్ళం అవుతాం. గది ఎందుకు కనబడుతుంది? గది అవసరం లేదు, మీకు ఫ్రీగా పెట్రోల్ ఇస్తుర్రా, ఫ్రీగా డీజిల్ ఇస్తుర్రా, వీటి గురించే చర్చలు పెడతా ఉంటారు. కానీ నేను సూటి కడుతున్నాను మిమ్మల్ని, అసలు వ్యవసాయం గురించి ఏమైనా ఆలోచించిర్రా, ఏ టీవీ ఛానల్ కానీ ఎవరైనా ఏమైనా మాట్లాడతారా? అసలు ఒకసారి అర్థం చేసుకోరు మీరు. ఒక రైతు 1 ఎకరంలో వడ్లు పండిస్తే 40 క్వింటాలు పండుతాయన్నా, ఈరోజు 2100 ఉన్న వడ్ల ధరని మేము 3100 చేస్తా అన్నాం. అంటే వరి కొనుగోళ్ళు తెర మీదకి వచ్చినప్పుడు, వరి అంతా కల్లాలకు వచ్చినప్పుడు మేము కొనము అని కేంద్రం అంటది, రాష్ట్రం కేంద్రం కొంటలేదు కాబట్టి మేము కొనమని ఆ గతంలో చాలా వివాదమైంది. ఆ అంశం ఎప్పుడు క్లియర్గా కేంద్ర ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇంకో స్టేట్మెంట్ ఇచ్చి అది ఒక రాజకీయ వివాదంగా మారింది. అట్లాంటి అంశంలో ఎప్పుడు దాన్ని ఒక క్లారిటీగా కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు కదా? 100% కేంద్రం క్లియర్గా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో పండిన ప్రతి వడ్ల గింజను భారత ప్రభుత్వమే ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పినాం. ప్రతి రూపాయి కూడా మేమే ఇస్తా ఉన్నాం, మేమే కొనుగోలు చేస్తూ ఉన్నాం. సూది దబ్బునం సంచి కాడికెళ్ళి కూడా ఇచ్చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ కమిషన్ తీసుకుంటుంది దాంట్లో తప్ప ఇంకొకటి ఏం కాదు.